టీడీపీ ఏట నిర్వహించే మహానాడును ఈసారి తెలుగు తమ్ముళ్ళు ఈసారి కాస్త భిన్నంగా జరుపుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది మే ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో మహానాడు నిర్వహించనున్నారు అయితే ఇందుకోసం విదేశాల నుంచి మద్యం తెప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో పట్టుబడిన లిక్కర్ బాటిళ్లు టీడీపీ తమ్ముళ్ల కోసమేనని తెలుస్తుంది ఎయిర్పోర్ట్లో రెండు వందల ఇరవై ఆరు విదేశీ మద్యం సీసాలను తెలంగాణ ప్రొవిషనల్ అండ్ ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఎయిర్పోర్ట్లో పనిచేసే ఇద్దరు అధికారులే ఇందులో సూత్రధారులని పోలీసుల విచారణలో తేలింది దీంతో వారిని అదుపులోకి తీసుకొని లెక్కర్ బాటిల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను వెంటనే వదిలేయాలని ఏపీలోనే విశాఖకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొవిషనల్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కు ఫోన్ చేసినట్లు తెలిసిందే అయితే విదేశీ మద్యం తెస్తున్నట్లు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వారిని వదిలేయడం కుదరదని ఆయన గంటాకు స్పష్టం చేసినట్లు సమాచారం కొద్ది కాలంగా ఈ విదేశీ మద్యం దున్న జోరుగా సాగుతున్నట్లు ఆధారు లభించడంతో పోలీసులు పక్కా సమాచారంతోనే దారులకు దిగి నిందితులను పట్టుకున్నారు